ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రిలరా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నారు కదూ, వాక్యం చదివారు కదూ. ఈరోజు తప్పనిసరిగా వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. విశ్వాసికి ప్రార్థన వాక్యము రెండు రెక్కలు, పక్షికి రెండు రెక్కలు, ఎలాగో విశ్వాసికి ప్రార్థనా వాక్యం రెండు రెక్కలుగా ఉండాలి. ఈ రెండు రెక్కలు సరిగా ఉంటే పక్షి ఎగరగలదు. వాక్యము ప్రార్థన సరిగా ఒక విశ్వాసి కాపాడుకోగలిగితే యేసయ్య రాకడలో ఎత్తబడగలుగుతారు. ప్రియులారా, పట్టుదలతో ప్రార్థన చేయండి, ప్రభు చేసే కార్యాలు అనుభవించండి. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తూ ఉండగా, ఆఖరి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా, అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడండి. 10 సంవత్సరాల నుంచి గర్భఫలం లేని ఒక స్త్రీ ఈ చివరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేసాము, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారు అని ఆమె సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇలాగూ అనేక కార్యాలు జరుగుతున్నాయి. చాలామంది చెబుతున్న మాట ఏంటంటే, ఆఖరి ప్రార్థనలు మేము ఏకీభవిస్తున్నప్పుడు ఒక కరెంట్ షాక్ లాగా దేవుని యొక్క శక్తి మేము అనుభవిస్తున్నాం బ్రదర్ అని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని దర్శించుటకై ఏర్పరచుకున్న సమయం ఈ సమయం. ఈ సమయంలో నిశ్చయంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మలను తాకబోతున్నారు. ప్రియులారా, ఇప్పుడు నేను మీతో ఈ మాట చెప్తుండగా బలమైన దైవిక శక్తి నేను అనుభవిస్తూ ఉన్నాను. నిజంగా ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా అండి? ఒక్క క్షణం మీరు ఒక్కసారి యేసయ్య నా హృదయంలోనికి రండి అని కానీ మీరు చెప్పగలిగితే, ఆయన వెంటనే బలంగా తన ఆత్మ అంతటితోటి మీలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తుండగా ప్రభు మీ హృదయాలు తెరవాలని, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 47వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ 47వ కీర్తన కోరహు కుమారులు వ్రాస్తూ ఉన్నారు. ప్రియులారా, మొదటి వచనం చదువుతున్నాను. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా అని చెప్తున్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ఏ కులము భేదం లేదు, ఏ జాతి భేదం లేదు, ఏ దేశం భేదం లేదు. చాలామంది ఏమంటుంటారంటే, యేసుక్రీస్తు ప్రభు తెల్లోళ్ళ దేవుడని, అమెరికా దేవుడని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పబడుతుంది. రెండవది, దేవుడు అంటే అందరికీ దేవుడు అవ్వాలి. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు కాదు. ప్రియులారా, దేవుడు అంటే దేవుడు ఇంకంతే. ఆయన ఒక వ్యక్తికి చెందిన దేవుడు అయితే ఆయన దేవుడే కాదు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని యొక్క వాక్యం కూడా పదే పదే చెప్పే మాట, సర్వజనులారా అంటే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు అనమాట. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును అని మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో చెప్తున్న మాట, బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే దేవుడు ప్రతి మానవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు, రండి నా దగ్గరికి అని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నమాట, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని చెప్తున్నాడు. ప్రియులారా, చప్పట్లు ఎప్పుడు కొడతాం మనం? సహజంగా ఎవరినైనా గణపరచడానికి చప్పట్లు కొడతాం. ప్రియులారా, మనం ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మాటలు చెప్తున్నప్పుడు కానీ చప్పట్లు కొడతారు, లేదంటే ఎవరైనా గొప్ప వ్యక్తి స్టేజ్ మీదకి వెళుతున్నప్పుడు చప్పట్లు కొడతారు, అలాగే మందిరములో పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతాం. అంటే గణపరచటానికి వాడే ఒక అనుభవం చప్పట్లు కొట్టడం. ప్రియులారా, మరొకటి, ఎవరైనా దూరంగా ఉన్న వ్యక్తిని మనం పిలవాలనుకోండి, అప్పుడు చప్పట్లు కొట్టి శబ్దం చేసి పిలుస్తాం అనమాట. ప్రియులారా, సహజంగా లోకంలో చప్పట్లు కొట్టడానికి ఇలా వాడుతూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కొరహు కుమారులు చెప్తున్న భావం ఏంటి అంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ చప్పట్లు కొట్టడం ఒక ఆరాధన. ప్రియులారా, దేవుడు మన శరీరంలో పెట్టిన ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని కరెంటుతో పని లేదు, లేదంటే ఇంకా ఏ సమయమైనా ఇది ఎప్పుడు మోగుతూ ఉంటుంది. ప్రియులారా, ఇలా చప్పట్లు కొట్టడం ఎప్పుడు మోగుతూ ఉంటుంది అన్నమాట. దేవునిని గణపరచడానికి నువ్వు ఒక్క వ్యక్తివే ఉన్నా చప్పట్లు కొడుతూ పాటలు పాడచ్చు. ప్రియులారా, ఈ పాటకి మైక్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, నోటితో పాట పాడచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని గణపరచచ్చు. ఇది దేవునికి మనం చెల్లించే ఆరాధన.
కొరవ కుమారులు అంటున్నారు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. నిజంగా ప్రియులారా, ఇశ్రాయేలీల ఆరాధన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి మందిరంలో అక్కడ కానీ ఆరాధన ప్రారంభమైతే భూమి బద్దలైందా అన్నట్టు అనిపించేదట. వాళ్ళు వాయించే వాయిద్యాలు అంత బలంగా గంభీరంగా ఉంటాయి, అలాగే వాళ్ళ గొంతులు అంత బలంగా గంభీరంగా కేకలు వేసి ఆరాధన చేస్తారు ప్రియులారా. కానీ ఈ రోజున ఆరాధన ఎలా ఉందంటే, మైక్లో పాట పాడే ఒక వ్యక్తి పాడతాడు తప్ప మిగిలిన వాళ్ళు ఒక్కళ్ళు పాడరు. మిగిలిన వాళ్ళందరూ ఇటు కూర్చొని ఇటు చూస్తుంటారు, అసలు ఆయన సరిగ్గా పాడుతున్నాడా లేదన్నట్టు పరీక్షించినట్టుగా ఉంది. ఇది ఆరాధనే అంటారా? ఆత్మతో సత్యముతో జరిగే ఆరాధనేనా? ప్రియులారా, ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాట పాడటం ఆరాధన. ఒక వ్యక్తి పాట పాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచటం ఆరాధన. ఈరోజున సంఘంలో అది క్రమేపీ తగ్గిపోతూ ఉంది. ఆత్మ సంబంధమైన విలువలు, ఆత్మ సంబంధమైన ప్రమాణాలు క్రమంగా దిగజారిపోతున్న పరిస్థితిని అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ కొరవ కుమారులు అందుకే మరలా చెప్తున్నారు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. రెండవది, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. దేవుని గురించి మీరు ఏం చేయాలంటే ఆర్భాటం చేయండి అంటున్నాడు. జయధ్వనులతో ప్రియులారా, దేవుని స్తుతించే స్తుతి కేకలు వాళ్ళు వేసేవారు ప్రియులారా. ఇశ్రాయేలీలు వేసిన కేకలు ఎరికో కోట గోడలు కూల్చినాయి. జయధ్వనులు, జయించాడు కాబట్టి యేసయ్య మనం కేకలు వేసి తప్పనిసరిగా దేవుని గణపరచవచ్చు. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయండి, దేవుని గురించి ఆర్భాటం చేయండి అంటున్నారు. వాస్తవానికి ఆర్భాటం ఎప్పుడు చేస్తారంటే, యుద్ధానికి వెళ్ళబోయేటప్పుడు, సైన్యం బయలుదేరబోయేటప్పుడు వీళ్ళు ఆర్భాటము చేసి బయలుదేరతారు ప్రియులారా. అది ఆర్భాటం చేయటం అన్నమాట. అక్కడ ఒక పెద్ద శబ్దం, అందరూ కలిసి సంతోషంగా కేకలు వేస్తూ బలముగా వాళ్ళు యుద్ధానికి వెళతూ ఉంటారు. అది ఇశ్రాయేలీల యొక్క విధానం ప్రియులారా. ఇప్పుడు ఈ కొరవ కుమారులు చెప్తున్న మాట ఏంటంటే, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. అంటే మీరు దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ దేవుని మహిమపరుస్తూ మీరు ఆర్భాటంగా జీవించండి. ప్రియులారా, ఈ రోజున దేవుని స్తుతించటానికి బదులు దేవుని పేరు చెప్పడానికి సిగ్గుపడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నేను యేసు ప్రభువును నమ్ముకున్నానంటే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, దేనికి భయపడాలో దానికి భయపడాలి, దేనికి భయపడకూడదో దానికి భయపడకూడదు. ప్రియులారా, పాపమునకు తప్ప మరి దేనికి భయపడవలసిన అవసరం లేదండి. దేవునికి మాత్రమే మనం భయపడాలి. మరలా రెండవది, దేవునికి భయపడాలి, పాపానికి భయపడాలి, ఇంకా దేనికి భయపడకూడదు. సమస్యలైనా, కష్టాలైనా, కన్నీరైనా, ఇంకోటైనా, నిందలైనా, అవమానాలైనా, ఇవన్నీ ఒక్కసారి వస్తాయి కానీ మళ్ళీ పోతాయి, అవేవి ఉండవన్నమాట. కానీ పాపం నిలబడి ఉంటుంది, అలాగే దేవుడు నిత్యుడు కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉండాలి. పాపము చేయటానికి భయపడాలి ప్రియులారా, అంతేగాని దేవుని గురించి భయపడకూడదు. సర్వోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆయన గురించి మనం సంతోషంగా దేవుని ఆరాధించవచ్చును ప్రియులారా. రెండవ వచనం, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చూడండి, దేవుని గురించి మనం భయపడకూడదు, సిగ్గుపడకూడదు అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప దేవుడో కొరవ కుమారులు చెప్తున్నారు. అందుకే వాళ్ళు జయధ్వనులతో ఆర్భాటం చేయండి అని చెప్తున్నారు. అంటే దేవుని స్థాయికి తగ్గట్టుగా మనం దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి ప్రియులారా. దేవుని స్థాయి ఏంటి అంటే, ఆయన మహోన్నతుడు, మహా ఉన్నతుడు. అంటే అర్థం ఏంటంటే, ఇంకంతకంటే ఎత్తు వాళ్ళు ఎవరు లేరని, ఆయనే ఎత్తు. సర్వోన్నతుడు అంటే అన్నిటికంటే ఎత్తైన దేవుడు అని అర్థం ప్రియులారా. నిజంగా అసలు దేవుని ఎత్తు ఎంత అని మనం పరిశీలిస్తే, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నామనుకోండి, ఇలా మోకాళ్ళు నుంచి అరికాలు వరకు మాత్రమే ఈ భూమికి ఆకాశానికి ఉన్నది, ఇంకా పైకి ఎంత ఉంది ప్రియులారా? పౌలు అంటాడు బైబిల్ గ్రంథంలో, నేను మూడో ఆకాశానికి వెళ్ళొచ్చాను అంటాడు. అంటే పైన మూడో ఆకాశం ఉందండి, ఇంకా పైన ఇంకా ఉంది ప్రియులారా. దేవుడు వీటన్నిటిని మించి ఎత్తుగా ఉన్న ఉన్నతుడైన దేవుడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగినప్పుడు అది సిగ్గుపడే విషయమా చెప్పండి ప్రియులారా? ఆ దేవుని నమ్ముకోవటం, ఆ దేవుని ఆరాధించటం అది సిగ్గుపడే విషయమా? కాదు కదా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి, ఒక దేశానికి కాదు, దీవులైన భూమిలో ఉన్న కనుగొనబడిన ప్రాంతమైన కనుగొనబడని ప్రాంతమైనా సరే అన్నిటికీ ఆయన మహారాజై ఉన్నాడు ప్రియులారా. తర్వాత మూడవ వచనం, ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. ప్రియులారా, దేవుని స్తుతించే వ్యక్తి
జీవితం జయ జీవితంగా ఉంటుంది, అన్నిటికంటే ఈ వ్యక్తి పైన ఉంటాడు. ఇప్పుడు బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటాడు. అలాగే ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు ఎత్తుకున్నాడు అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఎన్నిటికంటే ఎత్తున్నాం ప్రియులారా, అదేనండి దేవుని ప్రేమ. కాబట్టి ఈ మిగిలినవన్నీ మన క్రింద ఉన్నవే. కాబట్టి ప్రియులారా, ఈ లోకమైనా సాతానైనా దయ్యాలైనా ఇవన్నీ మన కిందవే. సమస్యలైనా ఏది మనం భయపడే అంత పెద్దవి అయితే కాదు, ఇవన్నీ చాలా చిన్నవి ప్రియులారా. మనం చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. దేవుడు, మానవుడు, సాతాను, ఈ రిలేషన్ ఎలా ఉంటుందో ఒక మాట మీకు తెలియచేయటాన్ని నేను కోరుకుంటున్నాను. దేవుడు అందరికంటే సర్వోన్నతుడు ప్రియులారా. ఆ తరువాత దేవుని తర్వాత స్థానం ఎవరికి ఇచ్చాడంటే, దేవుడు మానవుడికి ఇచ్చాడు. మానవుడి తర్వాత స్థానం ఎవరిదంటే, సాతాను ప్రియులారా. ఇప్పుడు మానవుడు దేవునితో సహవాసం చేస్తున్నంతకాలం తన స్థానంలో ఉంటాడు. దేవునితో సహవాసం చేయని మానవుడు దేవుడిచ్చిన ఆ స్థాయిలో నుండి పడిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, గవర్నమెంట్ వారు ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించారనుకోండి, ఆ వ్యక్తికి ఉన్న ఆ అథారిటీ, అధికారాన్ని బట్టి ఆ వ్యక్తికి చాలా గొప్పగా ఉంటాడు. అదే ఉద్యోగం పోయిందనుకోండి, ఆ వ్యక్తి మామూలు మనిషి కంటే కూడా తక్కువగా, అవమానకరంగా చూడబడతాడు. కదా ప్రియులారు, అలాగే ఇప్పుడు దేవుడు పెట్టిన స్థానంలో మనిషి నిలబడాలి. అంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు కూడా పరిశుద్ధుడే అని దేవుడు ఆ స్థాయిలో పెట్టాడు. ఇప్పుడు ఇదే మానవుడు పరిశుద్ధంగా జీవించకుండా పాపం చేశాడు అనుకోండి, అసలు మొట్టమొదట పాపం చేసింది ఎవరు పడిపోయి అంటే సాతాను. ఇప్పుడు సాతాను కంటి కింద మానవుడు పడిపోతాడు అనమాట. అందుకే కొంతమంది జీవితాల్లో దయ్యాలు పట్టి పీడించబడుతుంటారు, కొంతమంది జీవితాల్లో దయ్యాలు వాళ్ళని తొక్కుతున్నాయని చెప్తుంటారు. ఈ దయ్యం చేత ఒక మానవుడు పీడించబడుతున్నాడంటే అర్థం, ఈ వ్యక్తి తన స్థానంలో నుండి పడిపోయి దయ్యము కంటే కిందకి దిగజారిపోయాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇదే మానవుడు మరలా పశ్చాత్తపడి దేవుని వైపు చూసి ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాడో, మరలా దేవుడు ఈ వ్యక్తిని తీసుకొచ్చి తన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎప్పుడైతే అక్కడ తన స్థానంలో దేవుడు నిలబెడతాడో, మరలా ఈ దయ్యాలన్నీ మానవుని క్రిందకు వచ్చేస్తాయి ప్రియులారా. ఇది మానవ జీవితం, దేవునితో మానవునికున్న సహవాసం. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన జనములను మనకు లోబరుస్తాడు, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కుతాడు ప్రియులారు. తర్వాత 4వ వచనం, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్ పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియులారా, దేవునిని ఆరాధించే వ్యక్తులు, దేవునిని ప్రేమించే వ్యక్తులకు దేవుడు మహాతిశయాస్ పదముగా మన స్వాస్థ్యమును మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడంట. చాలామంది అడుగుతారు, దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనం అంటారు. ప్రియులారా, ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకొని ఏం ప్రయోజనమో ఈ భూలోకం విడిచిపెట్టిన తర్వాత కనబడుతుందండి. ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనమో ఇది విడిచిపెట్టిన తర్వాత కనబడుతుంది. అక్కడ దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన స్వాస్థ్యం ఉంది, అద్భుతమైన మహిమ ఉంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి, తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా. అతిశయము అంటేనే అదొక గొప్ప గర్వము లాంటిది, ఆనందించే ఒక విధానం అనమాట. అతిశయము కంటే మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియులారా, అంటే నీ కోసం పరలోకంలో ఒక మంచి స్వాస్థ్యం, ఒక మంచి ఆస్తిని దేవుడు రెడీ చేస్తున్నాడు. దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత మందే కదండి. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం పిల్లలమైతే వారసులం. ప్రియులారా, మరి దేవుని వారసులుగా మీరు ఉంటారా? దేవుని వారసులుగా మీరు ఉండటానికి ఇష్టపడితే ప్రభు కొరకు ప్రభు పిల్లలుగా జీవించండి. ఈ అద్భుతమైన స్వాస్థ్యం మీరు పొందుకోగలుగుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జీవించిన కాలం అంతట్లో ఆయన పదే పదే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అని చెప్తూ వచ్చేవాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మీరు గమనిస్తే దేవుని రాజ్యం ఎలా పోల్చబడిందో అని పదే పదే అనేక ఉపమానాలు చెప్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి మానవుడు దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో తండ్రిగా ఆయన ఇచ్చే ఆ బహుమతిని ప్రతి వ్యక్తి అందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు కూడా ఆయన పిలుపులో ఉన్నారు, ఆయన ప్రణాళికలో ఉన్నారు. కాబట్టి ఇది ఈ వాక్యం ద్వారా ఇంత లోతైన మర్మాన్ని దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. దేవుడు మీ కొరకు మహాతిశయాస్పదముగా సిద్ధపరచబడిన మీ స్వాస్థ్యాన్ని మీ కొరకు సిద్ధపరుస్తుండగా దేవుడు దాన్ని మీరు పొందుకోవాలని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, యేసయ్య, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నా తండ్రి అంటే అనేక నివాసాలు కలవు,
అక్కడ మీకు స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని యేసుక్రీస్తు ప్రవక్త చెప్తున్నారు. ప్రియులారా, మరి మీ కొరకు సిద్ధపరచబడిన స్థలాన్ని స్వతంత్రించుకునే అనుభవం మీకుందా? భూలోకంలో ఒక సొంత ఇల్లు లేకపోతే బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియులారా, మరి పరలోకంలో సొంత ఇల్లు లేకపోతే బాధపడుతున్నావా? మారు మనసు పొందావా? రక్షించబడ్డావా? బాప్తిస్మం పొందావా? బాప్తిస్మం పొందకపోతే నీకు ఎలా సొంత ఇల్లు ఉంటుంది పరలోకంలో? బాప్తిస్మం పొందని భక్తి అసలు భక్తే కాదు. ప్రియులారా, బాప్తిస్మం పొందిన తర్వాతే నూతన జన్మ అనుభవం ప్రారంభమవుతుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యోహాను సువార్త 3:1 ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అని 3:3 చెప్పబడుతుంది. ప్రియులారా, కాబట్టి తప్పనిసరిగా మనం బాప్తిస్మం పొందాలి, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవించాలి. 5వ వచనం, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకము నుండి ఎలాగూ ఆరోహణమవుతున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాస్తవానికి యేసు ప్రభు ఎలా ఆరోహణమయ్యారంటే, శిష్యులందరూ అక్కడే ఉన్నారు, ఒలివల కొండ మీద యేసు ప్రభు నిలబడి ఉన్నాడు, ఆకాశం తెరవబడింది, మేఘం ఒకటి కిందకు వచ్చింది, దేవదూతలు పైనుండి తొంగి చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేఘముల మీద కొనిపోబడి ఆకాశానికి వెళ్ళారు. అంతవరకు భూమి మీద మనకు కనబడుతున్న విషయం, కానీ పరలోకంలో మహా ఆర్భాటం జరుగుతుంది. ఎందుకంటే ఒక గొప్ప కార్యాన్ని సమాప్తి చేసి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళుతున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, ప్రతి మానవుడు పాపి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ ఫలితంగా మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి మానవుడిగా వచ్చి మానవుల పాపమంతటిని తన మీద భరించి, ఆ శిక్షంతో ఆయన భరించి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి, ఆయన రక్తం ద్వారా మానవులకు పాపక్షమాపణ ఇచ్చి ఇప్పుడు పరలోకానికి ఆరోహణమై వెళుతున్నాడంటే, మానవులకు పరలోక రాజ్యానికి ప్రవేశం దొరికింది. ఇక మానవుడు కూడా దేవుని రాజ్యానికి వచ్చే అవకాశం దొరికింది. ఆ చక్కటి మార్గాన్ని సిద్ధపరిచి ఆరోహణమై వెళుతున్నప్పుడు ఒక గొప్ప ఆర్భాటముగా ఆయన వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అంట, యేసుప్రభు శిష్యులు అక్కడే నిలబడి అలాగే ఆకాశం వైపు చూస్తూ ఉన్నారట. అప్పుడు పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఆ శిష్యులను చూసి అంటది, గల్లయ్య మనుషులారా, మీరు ఎందుకు ఇక్కడే నిలబడి చూస్తున్నారు? మీ ఇద్దరు నుండి పరమనకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరమనకు చేర్చుకొనబడటం మీరు చూశారో అదే రీతిగా ఆయన మరలా దిగివచ్చును. అయితే ఆయన మీతో చెప్పింది మీరు చేయండి అని దేవదూత చెప్పింది. ప్రియులారా, ఆయన మన దేవుడు ఆరోహణమై వెళ్ళాడు, మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. మనం ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రియులారా, ఈరోజు రాత్రికాల సమయంలో నేను ఒక దర్శనాన్ని చూస్తున్నాను. ఆ దర్శనంలో ఒక వ్యక్తి చెప్తున్నారు, ప్రభు రాకడ ఇంకెంతో సమయం లేదు అని ప్రభు నాతో చెప్పటం రాత్రికాల సమయంలో నేను అనుభవించాను. ప్రియులారా, నిజంగా దేవుడు ఆయన రాకడ బహు త్వరితంగా ఉంది అన్నది మాత్రం వాస్తవం అండి. విశ్వాసిగా నువ్వు రక్షించబడితే ఇప్పుడే రక్షించబడాలి. ఇక వాయిదా వేస్తే ఇంకో సమయం ఉంటుందో లేదో తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, అన్యాయం చేసేవాడు చేయని, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండని అంటుంది. అందుకే భూమి మీద పాపం పెరిగిపోతుంది. పాపంలో జీవించే వ్యక్తి రోజుకి పాపంలో కూరుకొని పోయి అంతకంతకు నాశనం అయిపోతున్నాడు. పరిశుద్ధుడు తన పరిశుద్ధతను కాపాడుకొనటకు పోరాడుతూ ఇంకా లోతైన పరిశుద్ధతను సంపాదించుకుంటున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఏ మెట్టులో ఉన్నారు? పరిశుద్ధులుగా మారుతూ దేవునికి దగ్గరగా చేరే మెట్ట, పాపములో అంతకంతకు దిగజారుతూ దేవునికి దూరమయ్యే మెట్ట? ప్రియులారా, ప్రభు త్వరలో రాబోతున్నాడు. పరిశుద్ధులుగా మార్చబడటానికి, దేవుని రాకడలో ఎత్తబడటానికి, మేఘముల మీద కొనిపోబడటానికి, ఆరోహణమై వెళ్ళటానికి సిద్ధపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనం, దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులారా, దేవునిని కీర్తించండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనపరచండి, రెండు సార్లు చెప్పబడుతుంది, కీర్తించుడి కీర్తించుడి. అంటే దేవుని మనం ఎంతగా స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, దేవునికి అది చాలా ఇష్టం. ప్రియులారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనం ఎక్కువ దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. స్తుతించటానికి మనం కూడా ఎప్పుడు దేవుని స్తుతించాలి. స్తోత్రం అని చెప్పినా, హల్లెలూయా అని చెప్పినా, స్తుతి అని చెప్పినా, ఈ మూడు పదాలు ఒకటేనండి. జై అని గణపరిచినట్లుగా అన్నమాట, పరలోక భాషలో ఈ ఘనతను తెచ్చేవి. వీటికి రకరకాల అర్థాలు తీసి మానవ జ్ఞానంతో పాడు చేయొద్దని మనవి చేస్తున్నాను.
కేవలం దేవుని స్తుతించడంలో తప్పు లేదు, హల్లెలూయా అని చెప్పడంలో తప్పు లేదు. హల్లెలూయా అని చెప్పడానికి తెలుగు ట్రాన్స్లేషన్లో ప్రభువును స్తుతించుడే అని ఉంది, కానీ దానికి ఇంగ్లీష్లో ప్రైజ్ ద లార్డ్ అని ఉంటుంది, అంటే దేవునికి స్తోత్రం అని ఉంటుంది. తెలుగు తర్జుమాలో ఆ రీతిగా చాలా తప్పులు దొరిలినాయి ప్రియులారా. స్తుతి అని చెప్పడంలో తప్పు లేదు, స్తోత్రం అని చెప్పడంలో తప్పు లేదు. సరే, ఒక గంట సేపు మీరు స్తోత్రం 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 అని దేవుని స్తుతించి చూడండి. చాలామంది చెప్తారు కండిషనల్గా దేవుని స్తుతించాలంటారు, అయితే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలు చెప్పాలి, ఊరికే స్తోత్రం స్తోత్రం అనేది మంత్రంలా మనం చెప్పకూడదని దాని మీద జోకులేసి నవ్వుకునే వాళ్ళు ఉంటా ఉంటారు. ప్రియులారా, మీకు అర్థం కాకపోతే ఆత్మీయ అనుభవాలు కనీసం ప్రయత్నం చేసి అసలు దాంట్లో ఏముందో తెలుసుకోవటానికన్నా ప్రయత్నం చేయండి, కానీ విమర్శిస్తే మీకేం వస్తుంది ప్రియులారా? విమర్శించడం మానేయమని నేను మనవి చేస్తున్నాను. నేను మొట్టమొదట్లో తెలియక స్తోత్రం చెప్పేవాళ్ళని విమర్శించేవాడిని, కానీ స్తోత్రములో ఎంత అర్థం ఉందో దేవుడు నాకు తెలియపరిచినాడు ప్రియులారా. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేస్తూ ఉండగా నా ముందు ఒక మార్కుల్లాగా పడుతున్నాయి. విజ్ఞాపన చేస్తూ ఉంటే 5, 10, 15 అంతవరకు పెరుగుతూ వస్తుంది, అది ఇంకా అంతకు మించి పోవట్లేదు. ఏంటి ఇది అని ప్రభువా యేసయ్య స్తోత్రం 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 అని అట్లా గంటా ఉన్నా. అంటే ప్రార్థన చేస్తూ స్తోత్రం చెప్తాం కదండి. అప్పుడు వెంటనే ఈ 20 ఉన్నది టకటకటకటక అది మారుతూ 70 దాకా వెళ్ళటం జరిగిందండి. నాకు అర్థం కాలేదు. తర్వాత ఏంటి ప్రభువా ఇది అనుకుంటూ ఇంకా ఎక్కువగా ఎక్కువగా స్తోత్రం 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 చెప్పడం ప్రారంభించా. అలా చెప్పడం ప్రారంభించేటప్పటికి అది 100% అని అలాగో నా దర్శనంలో కనబడటం చూపించారు దేవుడు. నేను అప్పుడు దేవుణ్ణి అడిగాను, ప్రభు ఏంటి ప్రభు ఈ మార్కులు ఏంటి ఈ పర్సంటేజ్ ఏంటి ప్రభు అని దేవుణ్ణి అడిగాను. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నాతోటి, వెస్లీ, విజ్ఞాపన ప్రార్థన ఇంత విధానం, స్తుతి ఇంత విధానం, దేవుడు మెచ్చే విధానం ఇది అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం జరిగింది ప్రియులు. అప్పుడు నేను అర్థం చేసుకొని నేను స్తోత్రం చెప్పడం ప్రారంభించాను. ఒక గంట సేపు స్తోత్రాలు చెప్తే ఎంత బలమైన దేవుని సన్నిధి నేను అనుభవించాను ప్రియులారు. కేవలం స్తోత్రం 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 అని ఒక గంట సేపు చెప్పానండి అలా. అప్పుడు బలమైన దేవుని సన్నిధి నేను అనుభవించాను ప్రియులారు. అప్పుడు నాకు అర్థమైంది, అంతకుముందు నా స్నేహితుడు తను కూర్చొని స్తోత్రం 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 అని చెప్తుంటే నాకు చిరాకు అనిపించేది. ఏంటి నేను ఎప్పుడు స్తోత్రం అంటాడు ప్రార్థన చేయడేంటి అనిపించేది ప్రియులారు. అందుకే వ్యక్తిగతంగా మనం అనుభవించి తెలుసుకోలేదైనా వ్యక్తిగతంగా మీరు దేవుని స్తుతించి చూడండి, అదొక అద్భుతమైన ఆత్మీయ అనుభవం. కాబట్టి దేవుని గణపరిచే వాళ్ళుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు దేవుని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. మన పరలోకంలో దేవుని ముఖాన్ని చూస్తూ మనం అక్కడేం ప్రార్థనలు చేయలేం, ఏ విజ్ఞాపనలు చేయలేం. అక్కడ మనం చేసేది ఏంటంటే యేసయ్యకి స్తోత్రమే చెప్తాం, స్తోత్రమను స్తుతియను హల్లెలూయాను దేవుని అలా గణపరుస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని ఇక్కడ నుండే మీరు గణపరచడం ప్రారంభించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులారా, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని చెప్తూ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియజేస్తూ రమ్యముగా కీర్తనలు పాడని అంటున్నారు. ఇందాక నేను చెప్పాను తెలుగు ట్రాన్స్లేషన్లో చాలా తప్పు అర్థాలు వచ్చినాయి అని. ఇక్కడ రమ్యముగా అని తెలుగులో చెప్పబడింది, కానీ అంటే వినసొంపుగా అన్నట్లుగా, అంటే రాగం వచ్చిన వాళ్ళు పాడాలి, రాగం రాని వాళ్ళు పాడద్దు అన్నట్టుగా ఉంది. కానీ అలా కాదు ప్రియులారా. దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళితే ఎలా ఉంటుందంటే విత్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. అంటే అర్థం చేసుకుంటా పాటలు పాడండి అంటాడు. చూసారా అసలు ఎంత తేడా ఉందో. వాక్యంని పాటలుగా రాశారు మన ముందున్న పితరులైన భక్తులు. ఇప్పుడు ఈ పాటలు పాడేటప్పుడు ఆ పాటల భావం ఏంటి అది అర్థం చేసుకుంటూ పాడాలంట ప్రియులారా. ఒక్కొక్క పాట మనం పాడేటప్పుడు ఆ భావాన్ని అర్థం చేసుకొని హృదయంతో మనం పాడితే అది ఆత్మతో చెల్లించే ఆరాధన. కాబట్టి తప్పనిసరిగా ప్రభువుని పాటలతో స్తుతించేటప్పుడు ఆ పాటలు పాడి దేవుని గణపరిచేటప్పుడు మీరు అర్థం చేసుకుంటూ దాని భావాన్ని దేవుని ప్రేమను దేవుని శక్తిని దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటూ మీరు అలా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచాలని మనం చేస్తూ ఉన్నాను. 8వ వచనం, దేవుడు అన్యజనులకును రాజు అయి ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఎవరికి రాజు అంటే అన్యజనులకు కూడా రాజే. అంటే దేవునిని నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తిని సృష్టించిన దేవుడు అంటే యేసయ్యే. దేవుని పోలికలో నువ్వు చేయబడ్డావు, ఆయన ఇచ్చిన ఆత్మచేత నువ్వు బ్రతుకుతున్నావు. ఒకవేళ ఈరోజు నువ్వు దేవుడు లేడని చెప్తున్నా, లేక యేసు ప్రభు నేను నమ్మనని చెప్తున్నా, నేను ప్రార్థన చేయనని చెప్తున్నా, నీ పలుకుందే వాక్శక్తి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇది కేవలం యేసయ్య ఇచ్చిందే. నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు, నీలో ఆత్మ ఉండి ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే అది యేసయ్య ఇచ్చిందే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియులారా, దేవుడిచ్చినవి తీసుకొని దేవుని మీద తిరగబట్టం, ఇది ఎంతవరకు న్యాయం ప్రియులారా? అందుకే దేవుడు చెప్తున్నాడు దేవుని మనం
స్తుతించేవారుగా ఉండాలి. ఆయన తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 9వ వచనం, జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అందుకే ఈ దినాల్లో ఒకప్పుడు ఫలానా కులానికే యేసు ప్రభు దేవుడు అని చెప్పేవాళ్ళు, ఈ రోజున అనేక కులాలు, అనేక జాతులు, అనేక మంది ప్రజలు, పిల్లలు, పెద్దలు, గొప్పోళ్ళు, చిన్నోళ్ళు, అందరూ ఏ భేదం లేకుండా ప్రతి మనిషి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నారు. అన్ని రకాల కులాల వాళ్ళు ఈ రోజున ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుని దేవుడిగా నమ్మని ఒక్క కులం భూమి మీద ఉందని మీరు చూపించగలరా? సవాలుకరంగా చెప్పగలను ప్రియులారా, ప్రతి కులంలో, ప్రతి జాతిలో, ప్రతి వంశములో యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు. కారణం, ఆయన సర్వభూమికి రాజు, అందరికీ రాజు. ప్రియులారా, ఆఖరి వచనం, భూనివాసులు ధరించుకొని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. అంటే భూమి మీద ఒక మనిషి ఏదైనా నాకు కలిగి ఉంది, ఇది నాది, గొప్పది అని కానీ అనుకున్నా అది కూడా దేవుంది అని అంట. ప్రియులారా, నువ్వు కలిగి ఉన్నదంతా దేవుందే. అందుకే ఒక భక్తుడు పాట రాశాడు, నేనేమై ఉన్నాను అదంతా నీ కృప వలననే అయ్యున్నానని చెప్తూ, నాకున్నదంతా నువ్వు ఇచ్చిందేనయ్యా అని చెప్తున్నాడు. నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా. నిజంగా ప్రియులారా, ఈరోజున మనం కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ఇచ్చిందే. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మరి ఈ రోజున మీరు దేవుని ద్వారానే కలిగారు అని గుర్తించగలరా? ఈ లోకల మనిషిగా మనం పుట్టాం. ఎందుకు పుట్టాం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఏంటి మన జీవిత గమ్యం? ఖచ్చితంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రియులారా, చాలామంది భూలోకంలో కష్టాల కోసమే బ్రతుకుతున్నట్టుగా బతుకుతూ ఉన్నారు. కాదండి, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంటే కన్నీరు, దుఃఖం, శ్రమలు, రోగాలు, బాధలు, ఇవే కదండి. బాధ అనుభవించని దినం ఏదుంది? ప్రియులారా, బాధ అనుభవించని మానవుడు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? అందుకేనా ఈ లోకంలో పుట్టింది? కాదు కాదు, మానవుడు ఈ లోకంలో పుట్టిన ప్రధానమైన కారణం ఏంటి అంటే నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆదాం పాపం చేసినప్పుడే మనుషులందరం తీసుకెళ్లి నరకంలో వేయాలి. ఆదాం చేసిన పాపం అందరికీ సంప్రాప్తమైంది. ప్రేమ గల దేవుడు మరొక అవకాశం ఇచ్చి, మరొక జన్మనిచ్చి, మరొక తరుణమిచ్చి ఇదిగో భూలోకంలో మనిషిగా మనల్ని పుట్టించాడు. ఈ జీవితం ఎందుకు అంటే ఇప్పుడైన ఈ జీవితంలో ఆయన ప్రభువును నమ్ముకొని మారు మనస్సు పొంది పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్యంలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారు, ఒకవేళ దేవుని రాజ్యాన్ని ఈ లైఫ్లో కానీ పోగొట్టుకుంటే ఎన్నటికీ పొందలేరు. నరకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏడుస్తున్న ఒక ఏడుపు ఏంటో తెలుసా? ప్రభువా, దయచేసి ఒక్కసారి మమ్మల్ని ఈ అగ్నిగుండం నుండి బయటకు తీ, మేము మారు మనస్సు పొందుతాం, మేము నిన్ను నమ్ముకుంటాం, ఏ పాపం చేయని పరిశుద్ధ జీవితం మేము జీవిస్తామని నరకంలో ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు. భూమి మీద మనకేమో అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేదు. ప్రియులారా, మరి నీకు అవకాశం ఉంది. నువ్వు ప్రభువుకు చెందిన వ్యక్తి అని గుర్తించి ప్రభువును స్తుతించడానికి, ప్రభువును మహిమపరచడానికి, మరణము తర్వాత ప్రభుతో ఉండటానికి ఇటువంటి ఆత్మ సంబంధమైన జీవితం మీరు ఎందుకు జీవించకూడదు? ఇప్పుడే అలాగూ తీర్మానం చేసుకోండి. పరిశుద్ధులుగా ప్రభు కొరకు జీవించండి. దేవుని సంతోషపెట్టే జీవితం జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారు బిడ్డలందరినీ దర్శించండి. నిజమే ప్రభువా, మేము నిన్ను స్తుతించాలి, గణపరచాలి. నువ్వెంతో గొప్ప దేవుడు, నీ గొప్పతనాన్ని మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మేము ఏ పాటి వారు మాకు తెలుసుకుని తండ్రి, నిన్ను స్తుతించటకు, నిన్ను సంతోషపెట్టే జీవితం మాకు దయచేయండి. పరిశుద్ధులుగా జీవించడానికి సహాయించండి. ఈ కార్యక్రమం చూస్తే ఎవరెవరైతే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారు మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎంతమంది గర్భఫలం లేదు వేసిన వాళ్ళు, వారి గర్భఫలం దయచేయండి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి జీవిత భాగస్వామిని వారి యొద్దకు నడిపించండి. త్వరలో వీరి వివాహం ఘనంగా జరగడానికి సహాయించండి. సొంత గృహాలు దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ ప్రసన్నత విడుదల చేస్తున్నాను, నీ ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. బిడ్డలను తాకండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మకంగా జీవించండి, దేవుని కొరకు జీవించండి, దేవుని మీద ఆధారపడి జీవించండి, దేవుని స్తుతించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000 3726.